హలో గైస్ వెల్కమ్ టునియా డే వన్ హైలైట్స్ బేబీస్ డబ్లూ డబు ర ఫార్టీ డే వన్ లో ఫస్ట్ మ్యాచ్ చేసి రియా రిప్లీ వర్సెస్ బిన్ వీల్ ఇద్దరు మధ్య ఉమెన్స్ వరల్డ్ హైవే చాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది వ్రసల్ మినియా ఫార్టీ డే వన్ లో ఈ మ్యాచ్ లో బెకించ్ గెలవాలని చాలా ట్రై చేస్తుంది కానీ బెకి దమ్ము ముంగట రియారిప్లే దమ్ము చాలా డేంజరస్ ఉంటది రియారిప్లే ఈ మ్యాచ్ ని గెలుచుకుంటది అండ్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్ రియార్ప్లే అండ్ డే వన్ తర్వాత ది అండర్ స్పిరిట్ డబ్ల్యూడబ్ల్యూ ట్యాక్ టీమ్ చాంపియన్షిప్ మ్యాచ్ ఉంటది బ్రస్సల్ మీనియా ఫార్టీ డే వన్ లో సెకండ్ మ్యాచ్ ఈ మ్యాచ్ లో చాలా మంది కొట్టుకొని కొట్టుకొని ఆఖరికి బ్రస్సల్ మీనియా ఫార్టీ డే వన్ లో ఈ మ్యాచ్ లో రావ్ అండ్ స్నాక్ డౌన్ టైటిల్స్ విడిపోతాయి ఫస్ట్ ఏమో స్నాక్ డౌన్ టైటిల్స్ ఆస్టన్ థిరీ అండ్ గ్రేసన్ వాళ్ళు తీసుకుంటారు ఆ తర్వాత రావ్ టైటిల్స్ ఏమో ఆ ట్రూత్ అండ్ మీజ్ వీళ్ళిద్దరు పోరాడి పోరాడి ఆఖరికి ఈ మ్యాచ్ ని ఈ మ్యాచ్ లో ఉన్న రావ్ టైటిల్స్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ ని గెలుచుకుంటారు ఆ ట్రూత్ అండ్ ద మీజ్ ఈ రోజు వ్రెస్సల్ మీనియా ఫార్టీ డే వన్ లో ఆఖరికి ఆర్ ట్రూత్ అండ్ మీ సాధించారు ఈ రోజు బ్రసల్ మినియా ఫార్టీ డే వన్ లో నిజంగా ఆస్సం మ్యాచ్ ఇది ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఆ తర్వాత మొదలవుతుంది ఒకవైపు కొడుకు ఒకవైపు నాన్న నిజంగా చాలా డేంజరస్ మ్యాచ్ ఉంటది రే మిస్టీరియో ఆండ్రడే వర్సెస్ డామినిక్ రేమిస్టిరియో అండ్ సాన్సిస్కోబాల్ వీళ్ళ నలుగురు మీద డబ్ల్యూడబ్ల్యూ మీనియా డే వన్ లో నిజంగా చాలా డేంజరస్ డేంజరస్ మ్యాచ్ జరిగింది బ్రసల్మీనియా ఫార్టీ డే వన్ లో చివరికి ఎవరో కొత్త మెంబర్స్ వచ్చి మీనియా ఫార్టీ డే వన్ లో డామినిక్ రేమిస్టిరియోను చిత్త కొట్టుడు కొట్టేసి ఈ మ్యాచ్ ని గెలిపించేస్తారు వాళ్ళు నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది మ్యాచ్ నిజంగా వీళ్ళిద్దరు మాస్క్ వేసుకో వచ్చి డామినిక్ రెమిస్టీరియో ని గుద్దుడు గుర్తిస్తారు నిజంగా చాలా డేంజర్ గా గుర్తిస్తారు ఇంకా ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు ఆండ్రడే అండ్ డామినిక్ రెమిస్టీరియో ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఇల్ మేనియా డే వన్ లో నిజంగా చాలా డేంజరస్ మ్యాచ్ బ్రదర్ వర్సెస్ బ్రదర్ జే ఊసో వర్సెస్ జెమి ఊసో వీళ్ళిద్దరు మధ్య డబ్ల్యూడబ్ల్యూఇల్ మేనియా ఫార్టీ డే వన్ లో చాలా డేంజర్ గా ఉంటది వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ఆఖరికి నేను అనుకున్న జే ఊసో గాడు డిఫెండ్ చేసి మరి గెలుస్తాడని ఈ మ్యాచ్ నిజంగా ఆఖరికి నేను అనుకున్నది అయింది మీని మీనియా ఫార్టీ ఎయిట్ డే వన్లో లో జే ఊసో గెలిచాడు ఈ మ్యాచ్ నిజంగా ఒక్క స్పియర్ తోటి ఈ మ్యాచ్ ని జెమ్మి ఊసోని ఓడించి బ్రసల్ మీనియా ఫార్టీ ఎయిట్ డే వన్లో లో విక్ కానీ ఇద్దరి మధ్యలో టక్ ఫోర్ మ్యాచ్ ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు చాలా డేంజరస్ మ్యాచ్ ఉండే బ్రెస్ మీనియా ఫార్టీ డే వన్ లో బ్రెస్ మీనియా ఫార్టీ లో నిజంగా చాలా డేంజరస్ మ్యాచ్ ఉంటే ఇదే సిక్స్ ఉమెన్స్ ట్రాక్టీ మ్యాచ్ దాంట్లో కార్గిల్ పోరాడింది కాబట్టి కార్గిల్ డిఫెండ్ చేసింది కాబట్టి ఈ మ్యాచ్ చాలా డేంజర్ గా మారింది ఈరోజు ఈ రోజు ఈ మ్యాచ్ లో నిజంగా కార్గిల్ ఫైట్ చూశాను చాలా డేంజర్ గా ఉన్నది బ్రసల్ మీనియా ఫార్టీ లో నిజంగా చాలా డేంజరస్ మ్యాచ్ ఇది ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు బ్రసల్ మీనియా ఫార్టీ డే వన్ లో కార్గిల్ అండ్ ప్రియాంక బెల్లార్ అండ్ నయోమి ఆ తర్వాత స్టార్ట్ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ బ్రెస్సల్ మీనియా ఫార్టీ డే వన్ లో చాలా బిగ్గెస్ట్ మ్యాచ్ నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ బ్రెస్సల్ మేనియా ఫార్టీ డే వన్ లో నిజంగా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ సెమి జైన్ వర్సెస్ గుంతర్ ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సెమి జైన్ చేసిన ఈ రోజు సేమి జైన్ మరొకసారి హిస్టరీని సాధించాడు నిజంగా మనిషికి పట్టుదల ఉండాలి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలడు అనే విషయంలో జైన్ ని చూసి నేర్చుకోవాలి మనం నిజంగా అండ్ ద న్యూ డబ్ల్యూ ఇంటర్ కాన్టర్ చాంపియన్ సెమి జైన్ ఆన్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ మీని ఆఫ్ ఫార్టీ డే వన్ లో గెలుచుకున్నారు నిజంగా చాలా హిస్టరీని ఈరోజు సాధించారు మరొకసారి హిస్టరీని సృష్టించారు జైన్ డబ్ల్యూడబ్ల్యూ బ్రస్సల్ మీనియా ఫార్టీ నిజంగా చాలా డేంజరస్ మ్యాచ్ అంటే ఇదే లాస్ట్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ బిగ్గెస్ట్ మ్యాచ్ రోమన్ రెయిన్స్ అండ్ ద రాక్ వర్సెస్ సెత్రాలెన్స్ అండ్ కోడి రోడేస్ వీళ్ళు నలుగురి మధ్య డబ్ల్యూడబ్ల్యూ బ్రస్సల్ మీనియా ఫార్టీ డే వన్ లో మ్యాచ్ జరిగింది గ్రేటెస్ట్ టీమ్ మ్యాచ్ ఈ మ్యాచ్ మాత్రం చాలా నెక్స్ట్ డెవలప్ పోయింది నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్ ఇది ఫస్ట్ రెస్ల్ మెనియా ఫార్టీ డే వన్ లో నిజంగా చాలా చుక్కలు చూపించేసారు ద్రాక్ అన్ రోమన్ రైస్ నిజంగా చుక్కలు చుక్కలు ఈ ఈరోజు ఆ తర్వాత కోడి రోడేస్ ని సెంటర్ వికెట్ పైన కొట్టేస్తాడు రోమన్ రైస్ నిజంగా చాలా బాధాకరమైన విషయం అరే మంచి జరుగుతున్న మ్యాచ్ ని సెంటర్ వికెట్ పైన కొట్టడం అవసరమా నీకు కోడి రోడే చాలా క్రాస్ రోడ్స్ ఇచ్చేస్తాడు రోమన్ రైస్ కూడా చాలా స్పియర్ ఇచ్చేస్తాడు సూపర్ మ్యాన్ పంచిస్తాడు ఆ తర్వాత చాలా డేంజర్ గా ఒక స్పియర్ ఇచ్చేస్తాడు రోమన్ రైన్స్ ఆ తర్వాత రోమన్ రెయిన్స్ ని కోడి రోడర్స్ క్రాస్ రోడ్ ఇస్తూ ఉండగా వెనక నుండి ద రాక్ ఏమో కోడి రోడర్స్ ని బెల్ట్ తీసుకొని వీప్ పైన కొడతాడు ఆ తర్వాత రోమన్ రైన్స్ కోడి రోడర్స్ ని ఒక స్పియర్ ఇస్తాడు ద రాక్ ఏమో ఎలక్ట్రిఫై మూవ్ ఇస్తాడు ఇంతటితో ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు వసల్ మేనియా ఫార్టీ ద రాక్ అండ్ రోమన్ రేంజ్ బ్రెస్సేనియా ఫార్టీ డే వన్ లో నిజంగా చాలా డేంజరస్ మ్యాచ్ అంటే ఇదే నిజంగా కానీ ఈ విక్టరీని మీరు ఎలా సెలబ్రేషన్ జరుపుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఈ విక్టరీ మాత్రం ఈ గెలుపు ఒక చీటింగ్ గెలుపు నిజంగా సెంటర్ వికెట్ పైన కొట్టడం అది చాలా పెద్ద తప్పు మళ్ళీ ద రాక్ ఏమో బెల్ట్ తీసుకొని కొట్టడం చాలా పెద్ద తప్పు నిజంగా ఈ గెలుపు అసలు కోడి రోడేస్ సెత్ సెట్ ఫ్రికెన్ రాయల్స్ది కానీ చాలా గా కొట్టేశారు వాళ్ళని వాళ్ళ లేవలేకపోయారు కాబట్టి ఈ మ్యాచ్ ని గెలుచుకున్నాడు ద రాక్ అండ్ రోమన్ రైన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ షేర్ అండ్ మై ఛానల్ థ్యాంక్ యూ బయస్ థ్యాంక్ యూ సో మచ్